మరొక ఆసక్తికరమైన వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఎన్నికల బరిలో నక్సల్స్ నక్సల్ కుటుంబీకులు అజ్ఞాతంలో మావోయిస్టు అగ్రనేతలు బ్యాలెట్ వైపు ఫ్యామిలీలు అనే వార్త ఇందులో ఉన్నది ఇందులో మావోయిస్టు కుటుంబాలకు చెందిన కొందరు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో దృష్టిని అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ప్రధాన పార్టీలను బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు ఇప్పటికే మావోయిస్టు నేపథ్యం ఉన్న బడే నాగజ్యోతి ములుగు బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు తెలిసిందే మరో మావోయిస్టు అగ్రనేత సోదరుడు మాజీ మావోయిస్టు గాదార్ అశోక్ పరకాల కాంగ్రెస్ టికెట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మరో అగ్రనేత వారసుడు కూడా కాంగ్రెస్ టికెట్ ఇస్తే పోటీకి సిద్ధమంటూ అధిష్టానం సంకేతాలు పంపుతున్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క అజ్ఞాతం నుంచే జనజీవన సవతిలోకి వచ్చి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు ప్రస్తుతం ములుగు నుంచే కాంగ్రెస్ తరఫున పోటీకి సీతక్క సిద్ధమవుతున్నారు సీతక్కతో పాటు ఆందోళన ఎమ్మెల్యే క్రాంతికిరణ్ లాంటి వారు కూడా నక్సల్స్ నేపథ్యం నుంచి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన వారే అయితే వీరి నుంచి స్ఫూర్తి పొందారో ఏమో కానీ చాలామంది మాజీ మావోయిస్టులు మావోయిస్టు కుటుంబీకులు ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నారు బుల్లెట్తోనే రాజ్యాధికారం సాధిస్తామంటూ ఏళ్లుగా అజ్ఞాతంలో గడుపుతున్న మావోయిస్టు నేతల కుటుంబీకులే బ్యాలెట్ పోరు వైపు మొగ్గు చూపుతున్న చర్చనీయాంశంగా మారుతుంది ప్రధానంగా కాంగ్రెస్ నుంచి మావోయిస్టు కుటుంబీకులు పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ చర్చల ప్రతినిధి ఏఓబి కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ అశోక్ సోదరుడు గాజర్ల అశోక్ గణేష్ సోదరుడు గాజర్ల అశోక్ ఆలియాస్ అయితూ పరకాల అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు గాజర్ల అశోక్ సైతం సుదీర్ఘకాల మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు ఛత్తీస్గఢ్లోని దండకారణ స్పెషల్ జోన్ కమాండర్గా పనిచేస్తూ అనారోగ్యానికి గురై రెండు వేల పదహారులో పోలీసులు లొంగిపోయారు అనంతరం జనజీవ సవంతిలో కలిసి కొద్ది రోజులు మీడియాలో పనిచేసి ఆ తర్వాత హనుమకొండలో చిరు వ్యాపారం చేసుకుంటున్నారు అనూహ్యంగా పరకాల అసెంబ్లీ నుంచి బరిలో నిలవాలని గాజర్ల అశోక్ అడుగులు వేస్తున్నారు పరకాల సీటు బీసీలకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సైతం పరకాల నుంచి అశోక్ను బరిలో దింపేందుకు పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తుంది ములుగు బీఆర్ఎస్ అభ్యర్థిగా బడే నాగజ్యోతి బరిలో నిలుస్తున్నారు అప్పటి పీపుల్స్ వార్ అగ్రనేత బడే నాగేశ్వరరావు అలీఎస్ ప్రభాకర్ ఆయన సతీమణి బడే రాజేశ్వరి దంపతులు అలాగే వర్ధనపేట కాంగ కాంగ్రెస్ టికెట్ కోసం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మాచర్ల యేసోగు అలియాస్ జగన్ కుమారుడు మాచర్ల మహేష్ సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది ఇప్పటికే టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరినట్టు తెలుస్తోంది వీరితో పాటు మరో మావోయిస్టు నేత కుటుంబీకులు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది ఇప్పటికే విప్లవ గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి వెన్నెల పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టు నేపథ్యం ఉన్న మరికొందరు సైతం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేయడం చర్చనీయ అంశంగా మారింది ములుగు బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న బడే నాగజ్యోతి తల్లిదండ్రులు బడే నాగేశ్వరరావు అలియస్ ప్రభాకర్ బడే రాజేశ్వరి నాగజ్యోతి చిన్నతనంలోనే అజ్ఞాతంలోకి వెళ్లారు అప్పట్లో నాగజ్యోతి ములుగు జిల్లా తాడువాయి మండ తాడువాయి మండలం కాలువపల్లిలో నానమ్మ తాతయ్య వద్దే పెరిగారు తాడవాయి ఎన్కౌంటర్లో బడే నాగేశ్వర మృతి చెందారు కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సి బోటని బీఈడి పూర్తి చేసిన నాగజ్యోతి రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్గా ఎన్నికయ్యారు ఆ తర్వాత మే నెలలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల కోసం బీఆర్ఎస్లో చేరి తాడువాయి జెడ్పీసీగా విజయం సాధించారు జెడ్పీ వై వైస్ చైర్పర్సన్గా చైర్పర్సన్గా నాగజ్యోతి పగ్గాలు చేతికి వచ్చాయి ములుగు నుంచి నక్సస్ నేపథ్యం ఉన్న సీతక్క కాంగ్రెస్ నుంచి బరిలో ఉండడంతో అదే నేపథ్యం ఉన్న నాగజ్యోతిని బరిలో దింపడంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మార్చారు కాగా బడే జ్యోతి చిన్న నాన్న బడే చుక్కారావు ఆలియాస్ దామోదర్ మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర యాక్షన్ టీం కమాండర్గా పనిచేస్తున్నారు రా రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి పోస్టుకు గట్టి పోటీదారులుగా ఉన్నారు మావోయిస్టు పార్టీలో కీలక పదవిలో ఉన్న దామోదర్ సోదరుడు కుమార్తె నాగజ్యోతి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలవడం చర్చనీయాంశంగా మారింది ఓటు ఓటు కాదు ఓటును వ్యతిరేకించే ఆ పార్టీ నుంచి ఆ కుటుంబీకులు ఇటువైపు వస్తున్నారు అసలు ఈ ఈ ఈ మధ్యకాలంలో జరిగిన ఒకనొక పరిణామము కాంచీరామ్ చెప్పిన ఒకనొక ఆలోచన అదే వాస్తవము అదే అనివార్యము అనే వైపుగా భారతదేశ రాజకీయాలు టర్న్ అవుతూ ఉన్నాయి ఇది ఎందుకంటే మన కళ్ళ ముందు కనబడింది కులగణన ఒక అనివార్యము అని ఒక ప్రధానమైన ప్ర విపక్షం ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నది అసెంబ్లీలో చట్టసభల్లో ఉంటే తప్ప మన వాయిస్ బలంగా వినిపించలేము అనే ఒక అంశం కూడా నమ్మకం ప్రజల్లో కలుగుతున్నది చాలా రకాల ఉద్యమాలు చేసిన వారిలో కూడా కలుగుతున్నది ఆ ఉద్యమాల నుంచి వచ్చిన వారే ఇదే సరైన ఒక ఆలోచన ఈ మార్గమే సరైందేమోననే ఒక బలమైన నమ్మకాన్ని కూడా కలిగిస్తున్నది ఇది నిజము ఇట్లా ఉంటేనే మనం ప్రజలకు ఎంతో కొంత సర్వీసు నేరుగా చేయవచ్చు ఇది ప్రభుత్వ మద్దతు కూడా దొరుకుతుంది అనే ఒక బలమైన ఆలోచన కూడా కాబట్టి ఇట్లాంటి ఆలోచన ఉన్నవారు మారుతున్న రాజకీయాలకు మారుతున్న ఆలోచనలకు బా సమాజం ఎటువైపు వెళ్తుందో గుర్తించిన వారు గుర్తిన వారు ప్రజాస్వామిక పద్ధతులను రాజ్యాంగాన్ని ఇంకా మా ఇంతకు నేను చెప్పినట్టుగా కాన్సిరామ్ ఆలోచన విధానమే భారతదేశానికి ఒక అనివార్యము ఒక చారిత్రక అవసరంగా కూడా కాన్సిరామ్ నిలబడబోతున్నారు అనేదానికి ఈ మధ్య అన్ని పరిణామాలు కూడా ఒక ఉదాహరణగా అనుకోవచ్చు